నకుల్ ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. సార్, కెన్ ఐ జస్ట్ యాడ్ వన్ పాయింట్ సార్? ఈ ఫైట్ అగేన్స్ గాంజా షుడ్ బి వెరీ లోకలైజ్ సార్. సో మీ ద్వారా ఐ రిక్వెస్ట్ యూ టు ఇన్స్ట్రక్ట్ ది డీజీపీ గారు అండ్ ద ఎస్పీస్ కాన్స్టెన్సీ వైజ్ గా రివ్యూ చేస్తేనే దానికి సక్సెస్ అవుతాం సార్. పూర్తిగా మియర్ నంబర్స్ గోయింగ్ బై ద డిస్ట్రిక్ట్ ఈజ్ నాట్ హెల్పింగ్ సార్, బికాస్ ఇట్స్ ఎ వెరీ డీప్ నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసేసుకున్నారు సార్ వాళ్ళు. రెండోది, అట్ సోర్స్ కూడా గంజాయిలో మేజర్ గా హాట్ స్పాట్స్ ఆఫ్ ప్రొడక్షన్, హాట్ స్పాట్స్ ఆఫ్ కన్సంప్షన్, ఈ రెండు కూడా బ్రేక్ చేయాలి. ఏదైతే ఏజెన్సీ ఏరియాలో కానీ ఇప్పుడు ఇండ్ల దగ్గర కూడా ప్రొడక్షన్ చేసే పరిస్థితికి వచ్చారు భయం లేకుండా. ఇండ్లలో కూడా ఇంటి దగ్గర కూడా గంజాయి మొక్కలు వేసుకునే పరిస్థితికి వచ్చారు. దట్ ఈస్ అదర్ ప్రాబ్లం. కన్సంప్షనే కాకుండా అది ఒక అలవాటు, అంటే ఏమి లెక్కలేని తరం వచ్చింది. ఒకప్పుడు స్టిగ్మా, సోషల్ స్టిగ్మా ఉండేది, ఇప్పుడు ఆ సోషల్ స్టిగ్మా కూడా తగ్గింది. దీన్ని ఒక క్యాంపెయిన్ మోడ్ గా తీసుకోవాలి. నేను ఆ డ్రోన్స్ కూడా డీజీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, డ్రోన్స్ లో గంజాయి పంటని ఐడెంటిఫై చేసే లెన్సెస్ కనుంటే పెట్టి లోకల్ గా ఎక్కడ కూడా ఫస్ట్ ప్రొడక్షన్ ని కంట్రోల్ చేయాలి. వన్స్ గాని ప్రొడక్షన్ కంట్రోల్ చేస్తే అక్కడి నుంచి మళ్లీ ఇది డీప్ రూటెడ్ వెళ్ళింది. నెట్వర్క్ కూడా చాలా స్ట్రాంగ్ నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. దాన్ని మనం మీ క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఒకసారి మీతో మాట్లాడతాం, నేను కూడా కొంచెం డెప్త్ వెళ్తాను, దాన్ని ఏ విధంగా వర్కౌట్ చేయాలి వర్కౌట్ చేసి. ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే దొరికారో వాళ్ళు డబ్బుల గురించి పనిచేసేవాళ్ళు సార్. ఒరిజినల్ ఎవరు తయారు చేసి ఎవరైతే చేస్తున్నాడో వాటి తెలియడం లేదు. మనం కొంచెం ఇన్వెస్టిగేషన్ పెంచాలంటే వాళ్ళు, పట్టుకోగలిస్తాలంటే వాళ్ళు, కొంతమంది వేయగలిస్తేనే మనం కంట్రోల్ చేయగలం. ఇప్పుడు దొరికే వాళ్ళందరూ ఏంటి, వాడు 5,000, 10,000, 1,00,000 దొరుకుతున్నాడు, వాడు జైలుకి వెళ్ళిపోతున్నాడు, వీడు మామూలు ఇంకోటి పట్టుకుని కంటిన్యూ చేస్తున్నాడు. ఉంది, అది డీప్ నెట్వర్క్ ఉంది. ఆ నెట్వర్క్ కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ కొంచెం డీజీ గారు ఆలోచించాల్సింది. ఈ నెట్వర్క్ కూడా ఒక సీక్రెట్ సర్వీస్ మరిగి తయారైంది. ఒరిజినల్ గా చేసేవాడు రాడు. కానీ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇట్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. ఎక్కడ ప్రొడక్షన్ మనకు తెలుసు, మన బౌండరీస్ లో కానీ ప్రొడక్షన్ జరగకపోతే బయట నుంచి వచ్చి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఫస్ట్ మన దృష్టి అంతా ప్రొడక్షన్ ని కంట్రోల్ చేయాలి. యూ థింక్ ఓవర్, దాన్ని నేను మాట్లాడతాను. దానికి కావాలంటే ఎవరైతే విధి లేని పరిస్థితిలో ఒకసారి మాట్లాడాలి సార్, ఎందుకంటే మనకి అది కూడా ఒకటి ఉంది. ముందు మనం మన దగ్గర ఉండేది పూర్తిగా కంట్రోల్ అయిన తర్వాత వాళ్ళతో మాట్లాడచ్చు. ముందు టాక్ మనం కూడా పెట్టుకుందాం, మనం కూడా చేద్దాం. ఇప్పుడు మేనం వాళ్ళ మీద పడడం లేకపోతే తెలంగాణ మన మీద పడడం కాదు ఇష్యూ. మన రాష్ట్రాన్ని మనం సెక్యూర్ చేసుకుందాం. చెక్ పోస్టులు విల్ డూ దాట్ చేద్దాం. రెండోది, సైబర్ సెక్యూరిటీ మీరు చెప్పినట్టు ఇజ్ ఏ బిగ్ ఛాలెంజ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు వెళ్ళిపోయాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నా ఫోటో పెట్టి లేదా మీ ఫోటో పెట్టి మనం మాట్లాడేది చేసేస్తున్నారు. ఇమ్మీడియట్ మనం చెప్పుకోవాలి నేను కాదు మాట్లాడిందని. మళ్ళీ సైబర్ సెక్యూరిటీ పంపించి ఇది కాదని ప్రూవ్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇలాంటి ఛాలెంజెస్ ఉంటాయి, కానీ మనం దానికంటే ఇంటెలిజెంట్ గా ఉండాలి, నాలెడ్జ్ కూడా ఉండాలి. మీరు చెప్పినట్టు అవేర్నెస్ బిల్డప్ చేయడం, ప్రజా చైతన్యం రావడం, సైబర్ అవేర్నెస్ ప్రతి ఒక్కరిలో కూడా సైబర్ క్రైమ్స్ గురించి అవేర్నెస్ కూడా తయారు చేయాలి. ఇంక ఫ్యూచర్ కి దిస్ విల్ బి ఎ బిగ్ ఏరియా. ఒక పక్కన యునైటెడ్ నేషన్స్ అని మాట్లాడుతూ ఇండియాలో పేదరికం తగ్గడానికి కారణం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అడాప్షన్. ఇప్పుడు ఇండియాలోనే ఎక్కువగా సైబర్ క్రైమ్స్ ఎక్కువ అయిపోయినాయి. దీని కంటే నేను అప్పట్లోనే చెప్పాను, ఎథికల్ హ్యాకింగ్ కి నేను పర్మిషన్ ఇస్తున్నానని చెప్పాను. ఛాలెంజ్ అనమాట. నువ్వు నేను ఒకటి చేస్తే నువ్వు బ్రేక్ చేస్తే నీకు అవార్డు ఇస్తాను, అయితే ఎథికల్ హ్యాకింగ్ అలాంటి కొన్ని మనం కూడా ఛాలెంజెస్ పెట్టి ఎక్కడికక్కడ ఒక ఫూల్ ప్రూఫ్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
మనకంటే తెలివైనడు వస్తే ఇంత ప్రోగ్రామింగే, దీనికంటే మేధావి ఒకడు వస్తే ప్రోగ్రామింగ్ కూడా తయారు చేస్తాడు. ఆ తయారు చేసే ముందే మనం దాన్ని ఇంకా టైటన్ చేసుకోవాలి. అట్లాగే ఇష్యూస్ ఏమన్నా ఉంటే దృష్టికి వస్తాయి సార్, వాటిని మనం రిజాల్వ్ చేయొచ్చు. రెండోది ముఖ్యమైనది ఏంటంటే శానిటేషన్ ఇష్యూ హాస్టల్స్ లో బాగా ఉంటుంది సార్. సో అందు గురించి ఏదో గ్రామ పంచాయత్ ఆ అర్బన్ లోకల్ బాడీలో ఉన్నటువంటి వార్డు అక్కడ ఈ శానిటేషన్ వర్కర్స్ ని హాస్టల్స్ ట్యాగ్ చేస్తే ఎక్స్ట్రా బర్డన్ లేకుండా మనం కాస్త శానిటేషన్ ఇంప్రూవ్ చేయొచ్చు అని చెప్పి నా సూచన సార్. అది కలెక్టర్స్ అందరూ టేకప్ చేస్తే బాగుంటుంది, విజిబుల్ ఎఫెక్ట్ వస్తుంది కూడా. ఇంకా పీరియాడికల్ గా జరిగే మెడికల్ చెకప్స్ ఉన్నాయి సార్, వీటిలో గ్యాప్స్ ఉంటాయి. ఇవి క్రమం తప్పకుండా పిల్లలకి వాళ్ళు దేర్ అవే ఫ్రమ్ ది పేరెంట్స్ కాబట్టి ఏవైనా మెడికల్ ఇష్యూస్ వాళ్ళకి ఉంటాయి, ముఖ్యంగా గర్ల్స్ స్టూడెంట్స్ కి అయితే. అందు గురించి అవన్నీ స్ట్రీమ్లైన్ చేసి పిఎస్సీస్ కి గానీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ గానీ ట్యాగ్ చేసిన తర్వాత ఈ మెడికల్ చెకప్స్ రెగ్యులర్ గా జరుగుతున్నాయా లేదా అనేది మానిటర్ చేయాలి సార్. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇమ్యూనిటీస్ ఫెసిలిటీస్ విషయంలో మనకు ఫైనాన్షియల్ కన్స్ట్రైంట్స్ ఉన్నాయి కాబట్టి జిల్లా స్థాయిలో చాలా మంది సిఎస్ఆర్ కింద సహాయం చేసేవాళ్ళు ఉంటారు, అట్లాగే ఫిలాంథ్రోపిస్టులు ఉంటారు సార్. దీనికి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన రవిచంద్ర సార్ నెల్లూరులో ఉన్నప్పుడు హాస్టల్స్ మీద బాగా ఫోకస్ పెట్టి చాలా ఇంప్రూవ్ చేశారు సార్. లేటెస్ట్ గా కూడా కోనసీమ జిల్లాలో హిమాంశు శుక్లా అన్ని హాస్టల్స్ లో 100% ఆర్ఓ ప్లాంట్స్ పెట్టారు సార్. సో ఈ రకంగా అవన్నీ మేము లిస్ట్అవుట్ చేస్తున్నాం సార్. హాస్టల్ ఇమ్యూనిటీస్ ఫెసిలిటీస్ పెంచడానికి ఒక 10-12 ఐటమ్స్ ఐడెంటిఫై చేశాము. వాటిల్లో గర్ల్స్ హాస్టల్ స్పెషల్ గా ఫోకస్ పెట్టి స్టేట్ లెవెల్లో డిపార్ట్మెంట్ తరఫున అట్లాగే జిల్లా స్థాయిలో కలెక్టర్స్ అందరం కలిసి మనం అవుట్ సైడ్ ది గవర్నమెంట్ రిసోర్సెస్ ఏదైనా మొబిలైజ్ చేసి ఇంప్రూవ్ చేసే విధంగా ప్లాన్ చేయడానికి ఒక ఎస్ఓపి ఇస్తాం సార్. బట్ ఇవి ఏ జిల్లాలో ఆ జిల్లాలో చేసుకోవడానికి అయితే కలెక్టర్స్ ఇప్పుడు కూడా ఎప్పుడైనా చేసుకోవచ్చు. సో ఈ సందర్భంగా దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి చూస్తున్నాను. స్పోర్ట్స్ కిట్స్ ఇప్పించడం కానీ కిచెన్ వేర్ ఏదన్నా ఇప్పించడం కానీ డ్రింకింగ్ వాటర్ కి సంబంధించి ఆర్ఓ సెటప్ చేయడం కానీ టాయిలెట్స్ ముఖ్యంగా గర్ల్స్ ఉన్న దగ్గర కట్టించడం కానీ దృష్టి పెడితే బాగుంటుందని. అట్లాగే గర్ల్స్ హాస్టల్స్ సార్, మనకు గర్ల్స్ సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, అట్లాగే హాస్టల్స్ ఉన్నాయి ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ లో. ఇవి ఏ ఎస్హెచ్ఓ పరిధిలోకి వస్తాయో ఆ ఎస్హెచ్ఓ పరిధిలో పీరియాడికల్ గా నెలకు కానీ 2 నెలలకు కానీ ఒకసారి ఒక మహిళా కానిస్టేబుల్ గాని ఎవరైనా పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళతో వెళ్లి ఇంటరాక్ట్ అయితే ఒక అర్ధగంట మనకు చాలా ఇష్యూస్ హాస్టల్లో అమ్మాయిలకు సంబంధించి దృష్టికి వస్తున్నాయి సార్. అవి ఒక రకంగా ప్రివెంటివ్ చేయడానికి వీలు అవుతుందని చెప్పి ఇది ఖర్చుతో కూడా సంబంధం లేనటువంటి అంశం సార్. నేను డిపార్ట్మెంట్ తరఫున డీజీ గారు కూడా లెటర్ రాద్దామని అనుకుంటున్నాను సార్. కలెక్టర్స్ అందరూ కూడా జిల్లా స్థాయిలో మ్యాప్ చేసి ఒక దీని ఈ విషయాన్ని పర్స్యూ చేస్తే చాలా ఇష్యూస్ మనం రిజాల్వ్ చేసిన అవుతాం. ఇంకా మెనీ ఇంప్లిమెంటేషన్ అనేది అది రొటీన్ జనరల్ అజెండా సార్. ఈ మనకు హాస్టల్ విజిట్ సంబంధించి ఆఫీసర్స్ ట్రాక్ చేస్తే ఆటోమేటిక్ గా మెనూ విషయం కూడా సెటప్ అవుతుంది సార్. ఇంకా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఇంకొక ముఖ్యమైనటువంటి కార్యక్రమం బీసీ స్టడీ సర్కిల్స్ రన్ చేయడం. 13 జిల్లాలు అంటే ఎస్వై డిస్ట్రిక్ట్ లో 13 ఉన్నాయి సార్. ఈ 13 ఇంట్లో కోచింగ్ ఇస్తూ గవర్నమెంట్ సెక్టర్ లో బీసీ ఎడ్యుకేటెడ్ యూత్ కి జాబ్స్ వచ్చే విధంగా జరుగుతుంది. ఇది కలెక్టర్ గారు వాటిని విజిట్ చేసి అక్కడ ఏమైనా ఇష్యూస్ ఉంటే అడ్రస్ చేస్తే ఆ ఇన్స్టిట్యూట్స్ బెటర్ గా జరుగుతాయనే సార్. ఇంకా ఎకనామిక్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో బీసీ కార్పొరేషన్ ఉంది సార్. ఫర్ ది లాస్ట్ ఇయర్స్ అయితే కార్యక్రమాలు ఏం లేవు. బీసీ కార్పొరేషన్